హలో మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ట్రింగ్ ట్రింగ్ తడంగ్ ట్రింగ్ ట్రింగ్ పాటతో నిద్రలేపిన బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్లు అదే థీమ్ తో హౌస్మేట్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. హౌస్ లో టెలిఫోన్లు ఏర్పాటు చేసి తన కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. అయితే ఇందులో కూడా మెలిక పెట్టాడు. దీంతో హౌస్మేట్స్ అంతా తమ ఫోన్ కాల్ కోసం టెన్షన్ టెన్షన్ గా గడిపారు. పూజా రామచంద్రన్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్మేట్స్ గుండెల్లో రాయి పడింది. తెల్లవారుజామున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చుకున్న పూజాను కౌశల్ కనిపెట్టాడు. అతడి సూచనతో ఆమె ఉదయం వరకు డైనింగ్ టేబుల్ కిందే నిద్రించింది. అంతా నిద్రలేచిన తర్వాత ఆమె సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే ఆమె రాకను చూసి హౌస్మేట్స్ అంతా అవాక్కయ్యారు. ఆమెను దూరం పెట్టేందుకు ప్రయత్నించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వారిని దూరంగా పెట్టాలని ముందుగానే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పూజాను దూరంగా ఉంచారు. అయితే కౌశల్ ఒక్కడే ఆమెకు క్లోజ్ గా ఉంటూ హౌస్ లో నిబంధనల గురించి వివరించాడు. పూజాకు కూడా తెలుగు రాకపోవడంతో అమిత్ తనకు తోడు దొరికిందని సంతోషపడ్డాడు. బిగ్ బాస్ ఇచ్చిన పిల్లల మంచంలో సునైన నిద్రపోవడంతో తనిష్ ఆమెను నిద్రలేపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించకపోవడంతో మంచాన్ని గట్టిగా కొట్టాడు. దీంతో సునైన బాధపడుతూ తనిష్ తనతో చాలా రూడ్ గా వ్యవహరిస్తున్నాడని సామ్రాట్ కు చెప్పింది. కెప్టెన్ గా ఉండడం వల్ల అలా ప్రవర్తిస్తున్నాడేమో అని సామ్రాట్ చెప్పాడు. దీంతో అలా ఎలా మారిపోతారంటూ అలకపాన్పి ఎక్కింది. ఆ తరువాత మళ్లీ వారిద్దరూ రాజీ పడ్డారు. ఇద్దరు గట్టిగా హక్ చేసుకుని ఒకటయ్యారు. బిగ్ బాస్ సరికొత్త టాస్క్ తో హౌస్ మేట్స్ కు పరీక్ష పెట్టాడు. టాస్క్ లో భాగంగా కొన్ని టెలిఫోన్లు హౌస్ లో ఏర్పాటు చేశాడు. ఈ టాస్క్ ప్రకారం హౌస్ లో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తారు. అయితే వారు ఎవరు పేరు చెప్పరు. వారికి సంబంధించి చిన్న క్లూ మాత్రమే ఇస్తారు. ఫోన్ ఎత్తిన వారు ఆ క్లూ అర్థం చేసుకుని అది ఎవరి ఫోనో కనిపెట్టి వారికి ఫోన్ ఇవ్వాలి. అవతలి వారు క్లూ చెప్పకపోయినా ఫోన్ ఎత్తిన వారు క్లూ సరిగా అర్థం చేసుకోలేకపోయినా ఫోన్ కట్ అవుతుంది. ఎల్ఈడి స్క్రీన్ పై ఉండే సర్కిల్ పూర్తిగా రెడ్ గా మారకుండా ఉండేందుకు ఇచ్చే టాస్క్ ను పూజ విజయవంతంగా పూర్తి చేస్తే ఆ సర్కిల్ రీఛార్జ్ అవుతుంది. ఈ టాస్క్ లో భాగంగా గీత ఫోన్ ఎత్తి అది కౌశల్ కు వచ్చినట్టు కరెక్ట్ గా అంచనా వేసింది. ఈ సందర్భంగా కౌశల్ కు అతడి భార్య పిల్లలతో ఫోన్ లో మాట్లాడే అవకాశం వచ్చింది. మీరు హౌస్ లో మంచి ప్రవర్తనతో ఉండి ప్రజల అభిమానం పొందారు, మీరు అలాగే ఉండండి, ఎవరిని నమ్మకండి అని కౌశల్ భార్య నందిని ఉద్దేశిస్తూ సూచనలు చేసింది. అనంతరం కౌశల్ రోల్ రైడా కాల్ ను కరెక్ట్ గా అంచనా వేయడంతో రైడాకు తన చెల్లితో మాట్లాడే అవకాశం వచ్చింది. దీప్తి సునైన తండ్రి కాల్ ను అందుకున్న రోల్ రైడా ఆ ఫోన్ కాల్ ఆమెదే అని కరెక్ట్ గానే కనిపెట్టాడు. అయినా సరే ఫోన్ కట్ అయింది. అయితే క్లూ ఇవ్వడానికి బదులు ఆమె తండ్రి ఇంటి పేరు చెప్పడం వల్ల ఫోన్ కట్ చేశామని బిగ్ బాస్ తెలిపాడు. ఆ తర్వాతి కాల్ సామ్రాట్ కు వచ్చింది. సామ్రాట్ తల్లి ఫోన్ లో మాట్లాడుతూ గడ్డం తీశాక బాగున్నావు, బాగా సన్నగా అయ్యావు, ఎందుకు వెళ్ళావో అదే గుర్తుంచుకొని ఆడు. ఒకరితో కనెక్ట్ కావడం వల్ల బయట బాగా నెగిటివ్ గా టాక్ వచ్చింది. నిన్ను మేము అర్థం చేసుకుంటాం కానీ ప్రజలు అర్థం చేసుకోరు. అందరితో సమానంగా ఉండు, వేరేవి ఏవి అంటించుకోకు. నీ గురించి నెగిటివ్ గా వినడం మాకు ఇష్టం లేదు అని తెలిపారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.